ప్రజా సమస్యలపై పోరాటానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కృష్ణా జిల్లా పామరు జనసేన ఇన్‌చార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు. పామరు చాట్లవాణిపురం వద్ద గల పాడైపోయిన వంతెనను త్వరితగతిన పునర్నిర్మించాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. నేషనల్ హైవే కత్తిపూడి పామరు ప్రధాన రహదారిపై గుడివాడ వెళ్లే దారిలో వంతెన శిథిలావస్థకు చేరి 8 నెలలవుతున్నా ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు. తక్షణమే వంతెన నిర్మాణం ప్రారంభించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అందరికి నమస్కారం. జనసేన పార్టీ పామర్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో పామర్ నియోజకవర్గం దానికి ఉదాహరణ ఈ గుడివేడ పామరు ప్రధాన రహదారిలోని ఈ చాట్లవానంపురం దగ్గర ఈ వంతిన కుంగిపోయి పాడైపోయి 5 నెలలైనా ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు, అధికారులు గాని పాలకులు గాని లేరు. దీనికి ఈ పాలకుల యొక్క పనితనమే దీనికి నిదర్శనం. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ వంతిన పాడైపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు తప్పించి పెద్ద వాహనాలకు గాని బస్సులకు గాని ఇటు ఆపేశారు. ఇంకో విషయం ఏంటంటే అవనిగడ్డ నుంచి గుడివేడ వెళ్లే ప్రధాన రహదారి కూడా ఈ వంతిని మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు ఆర్టీసీ బస్సులు గాని ఈ గాని చుట్టూ తిరిగి బైపాస్ నుంచి వెళ్ళాలంటే 5 నుంచి 10 కిలోమీటర్ వాళ్ళకి ఎక్సెస్ అవుతుంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ గర్భిణీ స్త్రీలు గాని ఎమర్జెన్సీ కేసులు గాని వాళ్ళ గోడు చెప్పని అవసరం లేదన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఈ విషయం స్థానిక అధికారులకి మేము చాలాసార్లు చర్చించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు స్పందన లేకపోవడమే, స్పందించుకోవడం వల్ల మేము ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మేము ఆల్రెడీ లోపల కూడా పామర్ సెంటర్లో పామర్ రహదారులు గోతులు పడిపోయినాయి అని చెప్పి మేము 2 సార్లు జనసేన వెళ్ళి రోడ్ల మీద నుంచుంటే ఏదో శాశ్వతంగా పరిష్కారం చేయమంటే ఏదో కంటి తూర్పు జరిగే మరమ్మతులు చేశారు. కానీ అక్కడ అన్ని మొత్తం పాడైపోయినాయి. మళ్ళీ దానికి మీరు ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుంది దీనికైనా మేము జనసేన తరపు ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది మొన్న మాకు భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి మా ఆఫీస్కి ప్రజల నుంచి. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు ఏం చెప్తుంటే వాళ్ళ ఆవేదన ఏమిటంటే వాళ్ళు ఇక్కడ ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ దగ్గర మేము ఎమ్మెల్యే గారిని గెలిపించాం, అయినా కానీ మాకు ఇచ్చింది గోతులు గొయ్యులు ఇరిపోయిన వంతుల్లా అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అందుకే మేము డిమాండ్ స్థానిక ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వంతిన ఎప్పుడు పునర్నిర్మిస్తారో మాకు ఇక్కడ చెప్పాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము జనసేన పార్టీ తరఫున దశల వారీగా ఉద్యమిస్తామని ప్రజల తరఫున మేము హెచ్చరిస్తున్నాం.
జనసేన పార్టీ ఎప్పుడు ప్రజా సమస్యల మీద గాని ప్రజలకు గాని ఎప్పుడు అండగా ఉంటదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన.